హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం సెప్టెంబర్ 5వ తారీఖు ఉన్నటువంటి సో కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దామండి. సో మనకి 5వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ రైట్. సో ఫస్ట్ వన్ చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే G20 శిఖరాగ్ర సదస్సుకు జిన్ పింగ్ రారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి. సో ఈరోజు మనం ప్రధానంగా G20 గురించి న్యూస్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ మనకి జిన్ పింగ్ గురించి న్యూస్ రావడం జరిగింది. సో దీని గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో రాబోయే మెయిన్స్ ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్లో అయినా సరేనండి, G20 గురించి ఖచ్చితంగా 1 or 2 bits ఉంటాయండి. సో 1 or 2 bits ఉంటాయి. సో మనం ప్రతిసారి చెప్తూ ఉంటామండి, సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ మీద రేపు జరగబోయే మెయిన్స్ ఎగ్జామ్లో కనీసం 4 marks ఉంటాయని చెప్పాం. సో ఒకసారి G7 చూడండి, అదేవిధంగా మనకి నాటో సమ్మిట్ ఒకటి జరిగింది, అదొకసారి చెక్ చేయండి. రీసెంట్గా బ్రిక్స్ సమావేశం జరిగిందండి సౌత్ ఆఫ్రికాలో, అదొకసారి చూడండి. సో మనం జరగబోయేటువంటి సెప్టెంబర్ 9-10 అండి, సో ఈ మంత్ 9-10 తారీఖుల్లో ఢిల్లీలోని, సో మనకి ఢిల్లీలోని భారత మండపం అనే కన్వెన్షన్ సెంటర్లో ఈ యొక్క సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క సమావేశాలకి చైనాకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అండి జిన్ పింగ్ రావడం లేదు అని న్యూస్ రావడం జరిగింది. అయితే ఏముంది సార్ రావడం లేదు అని చాలామంది అనుకుంటారండి. నో, దాంట్లో చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా క్లీన్గా అబ్జర్వేషన్ చేయవలసిన అంశాలు చాలా ఉన్నాయండి. ఎందుకు సార్ అంటే మనకి రీసెంట్గా బ్రిక్స్ సమావేశం జరిగినప్పుడు ఆ బ్రిక్స్ సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు అవ్వలేదండి. సో నీకు రేపు ఎగ్జామ్లో అతను హాజరు అయ్యాడు అని చెప్పేసి అడుగుతారు. మరి అతను హాజరు అవ్వలేదు కాబట్టి ఏదండి మనకి బ్రిక్స్ సమావేశం అండి. ఇప్పుడు నేను బ్రిక్స్ గురించి మాట్లాడుతున్నాను, బ్రిక్స్ సమావేశం సంబంధించి. సో పుతిన్ గారు హాజరు అవ్వలేదు కాబట్టి అతని ప్లేస్లో ఎవరు హాజరయ్యారు అంటే, ఏదైతే మనకి రష్యాకు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి సెర్గీస్ లావ్రోస్ అనే వ్యక్తి అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఇక్కడ వచ్చేసరికి G20 సమావేశానికి అఫీషియల్గా అండి, సో చైనా వాళ్ళు చెప్పారండి, అధికారికంగా హాజరవడం లేదు అని చెప్పి చెప్పారు. మరి ఇతని ప్లేస్లో ఎవరు రాబోతున్నారంటే చైనా ప్రధాని రాబోతున్నారనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి. సో చైనా ప్రధాని అండి, అతని పేరు వచ్చేసరికి లీ చియాంగ్ అని చెప్పేసి అంటాం. సో ఇటీవల కాలంలో రీసెంట్గా ఎన్నికయ్యాడండి ఈయన ప్రధానిగా. సో అందువల్ల లీ చియాంగ్ అని చెప్పేసి అదొకటి గుర్తుంచుకోవాలి. యాజ్ వెల్ యాజ్ రష్యా ప్రెసిడెంట్ కూడా అటెండ్ అవ్వటం లేదు. సో చూడండి, పుతిన్ కూడా హాజరవడం లేదండి. సో అఫీషియల్గా కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు హాజరు అవ్వలేదు అనే విషయాలు ఎగ్జామ్లు అడగర్లే కానీ, సో మనకి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా సో హాజరవడం లేదు అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో ఇలాంటివి ఎగ్జామ్లో కొంచెం సిల్లీగా ఉన్నా ఖచ్చితంగా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. సో ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంటే మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం లేదు కదా, మరి దాని ప్లేస్లో ఎవరు రాబోతున్నారు అని ఎగ్జామ్లో చదువుకోవాలి. సో ఇంకా అఫీషియల్గా ఏం చెప్పలేదండి ఎవరు రాబోతున్నారో. సో మనకి ఏదైతే సెర్గీస్ లావ్రోస్ ఉంటారో అతను వస్తారా లేకపోతే ఇంకెవరైనా వస్తారా చూడాలి. సో వస్తే అప్డేటెడ్గా ఉండాలండి. అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ నెల 9-10 తారీఖుల్లో జరగబోతుంది. మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశామండి. సో G20కి సంబంధించి కూడా ఈ యొక్క G20 సమావేశం అనేది ఏదైతే మనకి ప్రగతి మైదానం అని చెప్పేసి ఉంటుందో అక్కడ మనకి భారత మండపం అని చెప్పేసి 2,700 crore rupees దాన్ని రీడెవలప్మెంట్ చేశారని. సో ఆ యొక్క భారత మండపం నమూనాను ఏదైతే కర్ణాటకలోని బసవేశ్వరుడి యొక్క ఏదైతే మనకి బసవేశ్వరుడి ఆలయం నమూనానకు ఆ మండపాన్ని బేస్ చేసుకొని దాన్ని కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేశాం. సో అంతర్జాతీయంగా ఏమైనా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి అంటే అంతర్జాతీయంగా అండి. సో భారత మండపం వేదిక కానుంది ఫ్యూచర్లో అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలండి G20కి సంబంధించి. సో G20కి సంబంధించినటువంటి థీమ్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి కలర్స్ ఏంటి, అదేవిధంగా మొట్టమొదటి షేర్పా సమావేశం ఎక్కడ జరిగింది, సో మొత్తం ఇప్పటివరకు 200 సమావేశాలు జరిగినాయండి. ఆ 200 సమావేశాలలో సో లాస్ట్గా జరిగినటువంటి సమావేశాలు ఏంటి అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి. సో అందువల్ల G20కి దెర్ ఇస్ నో హెడ్ క్వార్టర్, ఎటువంటి ప్రధాన కేంద్రాలయం లేదు, ఎటువంటి సెక్రటరీ జనరల్ ఉండరు అని చెప్పేసి మనం డిస్కస్ చేశాం. అదేవిధంగా యొక్క G20 అనేది 1999లో ఏర్పాటైందని చెప్పేసి అభివృద్ధి చెందినా అభివృద్ధి చెందుతున్న అంటే డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్, సో అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న సో దేశాల కూటమినే G20 అని చెప్పేసి అంటామని. సో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సమావేశం అంటే ఏదైనా ఒక కూటమి ఉందంటే అది G20 అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలని చెప్పేసి
ప్రతిసారి కరెంట్ అఫైర్స్ లో మనం డిస్కస్ చేస్తూనే ఉంటాం. అదే విధంగా G20 అనగా ఇన్ని పాయింట్ గుర్తుంచుకోవాలి. దానితో పాటుగా మనం చూసినట్లయితే మనకి ఏదైతే ఒక లోగో ఉంటుందో, G20 లోగో ఉంటుందో, సో ఆ లోగోలో ఎటువంటి కలర్స్ ఉపయోగించారని కూడా ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి. సో దాంట్లో మనం చూసినట్లయితే సాఫ్రాన్ అని చెప్పేసి, గ్రీన్ వైట్ అని చెప్పేసి, ఇలా లైట్గా కలర్స్ కొన్ని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. ఆ కలర్స్ ఏంటో ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి, అవి ఒకసారి చూసుకోండి. వీటితో పాటుగా ఈరోజు మనం జిన్ పింగ్ అని చెప్పేసి అన్నాం కాబట్టి, G20తో పాటుగా జిన్ పింగ్ అనగానే మీకు బ్రిక్స్ సమావేశంలో సౌత్ ఆఫ్రికా యొక్క పౌర పురస్కారం ఏదైతే ఉంటుందో, ఆర్డర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఆర్డర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అనే అవార్డుని సిరిల్ రామఫోసా, ఎవరండి సిరిల్ రామఫోసా, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అండి, సో జిన్ పింగ్ గారికి అందించారని చెప్పేసి మనం బ్రిక్స్ సమావేశంలో డిస్కస్ చేసాం. సో ఆ పాయింట్ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గాంధీ మార్గంతో ప్రపంచ శాంతి అని చెప్పేసి గాంధీ గారి వార్తల్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ మీరు పిక్ లో చూస్తున్నారండి. సో ఏదైతే రాజ్ఘాట్ లో 12 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు, సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అండి. సో ఎక్కడండి, సో మనకి రాజ్ఘాట్ అండి. మనకి రాజ్ఘాట్ అనగానే మీ అందరికీ తెలిసిందేనండి. సో ఏదైతే మనకి 12 అడుగుల విగ్రహం అండి, 12 అడుగులు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎన్ని అడుగులు అని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో మనకి 12 అడుగుల యొక్క విగ్రహాన్ని, సో మీ అందరికీ తెలిసిందే ఆయన యొక్క సమాధిని మనం రాజ్ఘాట్ అని చెప్పేసి అంటాం, మీ అందరికీ తెలిసిందేనండి. సో వీరికి ఢిల్లీలోని రాజ్ఘాట్ సమీపంలోని గాంధీ దర్శన్ వద్ద నెలకొల్పిన 12 అడుగులు ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఆ యొక్క విగ్రహాన్ని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు అని చెప్పేసి అడుగుతా ఉంటారు, లేకపోతే 12 అడుగులు కాకుండా 15 అడుగులు, లేకపోతే 21 అడుగులు, అలా ఎగ్జామ్లు అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో ప్రారంభించింది ద్రౌపది ముర్ము గారు. సో అదేవిధంగా మనకి ఎన్ని అడుగులు సార్ అంటే 12 అడుగులు. సో ఏదైతే మనకి మహాత్మా గాంధీ యొక్క అండి, సో మహాత్మా గాంధీ యొక్క మనకి సమాధి అండి, సో మనకి ఆ సమాధి పేరు ఏంటంటే మనకి రాజ్ఘాట్ అని చెప్పేసి అంటామండి. సో దీనికి సంబంధించి గాంధీ వేరువేరు భంగిమల్లో ఉన్న భంగిమల్లో రూపొందించిన విగ్రహాల సమాహారం గాంధీ వాటికను కూడా, సో గాంధీ వాటికను కూడా ద్రౌపది ముర్ము గారే ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ప్రారంభించింది ఎవరన్నదే ఇక్కడ బిట్. ఓకేనండి, రైట్. సో మనకి అదే విధంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆటోబయోగ్రఫీ బుక్ అండి, సో మనకి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని చెప్పేసి, సో ఆయన ఒక బుక్ కూడా, ఆయన ఆత్మ కథ అని చెప్పేసి మీ అందరికీ తెలిసింది. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏపీలో పిడుగుపాటుకు ఏటా 98 మంది మృతి, యావరేజ్గా అండి, ఖచ్చితంగా చెప్పాలంటే 98.95 మంది మృతి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. సో దీన్ని మనము జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫిజికల్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము కవర్ చేయాలండి. సో జాగ్రఫీ చదివేటప్పుడు మీరు ఖచ్చితంగా ఎలాంటివి మనం కవర్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది చూద్దామండి. అంటే మన భారతదేశంలో పిడుగులు ఎక్కువగా ఎక్కడ పడుతున్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా ఎన్ని పడుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారు, తెలంగాణలో ఎంత పడుతున్నాయి, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలు ఎక్కువగా పిడుగులు పడుతున్నాయి, నార్త్ ఇండియాలో ఎక్కువగా పిడుగులు పడేటువంటి రాష్ట్రాలు ఏంటి, సౌత్ ఇండియాలో పిడుగులు పడేటువంటి రాష్ట్రాలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీకు డేటా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉందండి, ఎందుకంటే మనకి లాస్ట్ టైం తెలంగాణ ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో తెలంగాణలో లాస్ట్ టైం గ్రూప్ 1 ఎగ్జామ్ అడిగారు, ఆ గ్రూప్ 1 ఎగ్జామ్లు అంటే ఫస్ట్ క్యాన్సిల్ అయిన చూశారండి, ఆ ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో పిడుగుపాటుకు సంబంధించి అకార్డింగ్ టు ద ఒక రిపోర్ట్ ఉంటుందండి. ఏంటి సార్ రిపోర్ట్ అంటే, సో మనకి క్లైమేట్ రిజిలియంట్ అబ్జర్వింగ్ సిస్టమ్ ప్రమోషన్ కౌన్సిల్ అని చెప్పేసి ఇది ఒక ఎన్జిఓ లాగా పనిచేస్తూ ఉంటుందండి. సో మనకి కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, క్లైమేట్ రెసిలియంట్ అబ్జర్వింగ్ సిస్టమ్ ప్రమోషన్ కౌన్సిల్. వీళ్ళు మన భారతదేశంలో క్లైమేట్ పరిస్థితి ఏంటి, అగ్రికల్చర్ పరిస్థితి ఏంటి, పిడుగుల పరిస్థితి ఏంటి, థండర్స్ అంటామండి, ఇలాంటివికి సంబంధించినటువంటి డేటాను మొత్తం సేకరిస్తూ ఉంటారు. సో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారము, సో ఆంధ్రప్రదేశ్లో గత 2 దశాబ్దాలుగా అంటే ఈ 20 సంవత్సరాల్లో ఏటా సగటున 98.95 మంది, అంటే యావరేజ్గా చెప్పుకోవాలంటే మనము, సో మనకి అంటే అప్రాక్సిమేట్గా అయితే 98 మంది చనిపోతున్నారండి సంవత్సరానికి. చూడండి ఎంత దారుణమో పిడుగులు పడి. సో ఇలా ఆంధ్రప్రదేశ్ గత 2 దశాబ్దాలుగా ఏటా సగటున 98.95 మంది చనిపోతారు. అదేవిధంగా ఏదైతే మనకి ఈ సంస్థ 2022-23 వార్షిక నివేదికను ఒక దాన్ని విడుదల చేయడం జరిగిందండి. సో ఈ నివేదికలో ఏమున్నాయని ఎగ్జామ్లు అడుగుతారు, జాగ్రత్తగా వినండి. సో ఖచ్చితంగా నోట్స్ తయారు చేసుకోండి. సో ఎప్పటి నుంచో నోట్స్ తయారు చేసుకున్న అభ్యర్థులకి చాలా థ్యాంక్స్ అండి, కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. చాలామంది సార్ 4 నోట్స్,
5 నోట్స్ 6 నోట్స్ అయిపోయినాయి సార్ అని చెప్పేసి చెప్తున్నారండి. సో ఇప్పుడు మీరు ఆ నోట్స్ని రివిజన్ చేసే టైం వచ్చిందండి, ఆ నోట్స్ని రివిజన్ చేసే టైం వచ్చింది. ఇప్పుడు ఏవైతే మీరు రాసుకున్నారో ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారో ఈజీగా ఉంటుందండి, ఈజీగా ఉంటుందన్నమాట. సో అందువల్ల అవే చదువుతూ ఉండండి, అవే చదువుతూ ఉండండి. సో ఇక ఒక 10 డేస్ అండి, ఈ 10 డేస్, ఈ మంత్లో 10 డేస్ చదివితే సరిపోతుందండి. అంటే ఈరోజు 6వ తారీఖు కదా, ఇంకొక 10 డేస్ లేదా ఒక 15 డేస్ అండి. అంటే ఈ మంత్ 20వ తారీఖు 20 నుంచి 25 అటైట్ ఒకరోజు అటైటో. సో మనకి 25th దాకా, ఈ మంత్ 25th అనుకోండి, అంటే ఖచ్చితంగా ఇంకో 20 డేస్ కరెంట్ అఫైర్స్ చేస్తే సరిపోతుంది. సో ఈ 20 డేస్ ఎటు నెక్స్ట్ తర్వాత చదువుకోవచ్చు అండి, ఇంకొక 1 వీక్లో. ముందు ఇవన్నీ మీరు రాసుకున్నారు చూసారా, జనవరి నుంచి ముందు అవి చదువుతూ ఉండండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే నోట్స్ రాసుకోకుండా పీడిఎఫ్లు ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు కూడా అంతేనా, రెండు ఒకటే. సో మనకి ఆ పీడిఎఫ్లు ఒకసారి తీయండి, రివిజన్ చేయండి, ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఉపయోగపడతాయి. సో ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ లాస్ట్ టైం మనకి తెలంగాణ ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయండి, రేపు మనం కూడా అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అకార్డింగ్ టు ద క్లైమేట్ రెసిలియంట్ అబ్జర్వేటింగ్ సిస్టమ్ ప్రమోషన్ కౌన్సిల్ వాళ్ళ ప్రకారం. సో అందువల్ల మనం నాబార్డు రిపోర్ట్ను చూసాం, ఒకసారి చూడండి నాబార్డ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మిల్క్ ప్రొడక్షన్లో ఎంత ఉంది, ఎగ్ ప్రొడక్షన్లో ఎంత ఉంది, మీట్ ప్రొడక్షన్లో ఎంత ఉందని చెప్పేసి డిస్కస్ చేశాం. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏవైనా డేటా వచ్చినప్పుడు సో వాళ్ళకి సంబంధించిన యాప్లు కానివ్వండి, ఉద్గామి యాపం కానివ్వండి, ఉత్కర్ష యాపం కానివ్వండి, దక్ష పోర్టల్ కానివ్వండి, ఇలాంటివండి, ఇలాంటివి ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి రివిజన్ చేయండి, అవన్నీ కూడా మీ దగ్గరే ఉన్నాయి. సో మనకి పుస్తకంలో ఉండడం కాదండి, ఆ పుస్తకంలో ఉన్నవి మస్తకంలో ఉండాలండి. ఓకేనండి, మస్తకంలో ఉన్నప్పుడే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయండి. పుస్తకంలో చాలా ఉంటాయండి, పుస్తకంలో కాదు, పుస్తకంలో ఉన్నవి మస్తకంలోకి పంపించుకునే ప్రయత్నం చేయండి. రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మరి తెలంగాణలో ఎంత సార్ యావరేజ్గా ఈ 2 దశాబ్దాలలో అంటే సో 22.9 మంది, అంటే అప్రాక్సిమేట్గా 22 మంది చనిపోతున్నారండి. ఆంధ్రప్రదేశ్లో చూడండి సో మనకి 98 మంది చనిపోతున్నారండి, అంటే ఇక్కడ ఎక్కువగా పిడుగులు పడుతున్నట్టు. అదేవిధంగా 2022-23లో దేశవ్యాప్తంగా అండి 72 లక్షల పిడుగులు పడ్డాయండి, చూడండి ఎంత దారుణంగా ఉందో. సో దేశవ్యాప్తంగా 2022 నుంచి 2023 వరకు అండి, సో 2023 వరకు సో మనకి దగ్గర 72 లక్షల పైగా పిడుగులు పడ్డాయండి. సో ఈ పిడుగులు పట్టడం వల్ల సో మధ్య భారతంలోనే 90% పిడుగులు పడ్డాయండి. సో మధ్య భారతంలోనే 90% పిడుగులు పడ్డాయి చూడండి. సో మనకి మధ్యప్రదేశ్ అని చెప్పేసి, సో అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసరికి యూపీ అని చెప్పేసి, ఛత్తీస్గఢ్ అని, సో ఈ ప్రాంతం అండి, ఈ ప్రాంతం అంతా 90% మధ్య భారతంలోనే పడింది. నీకు రేపు ఎగ్జామ్లో 90% దక్షిణ భారతంలో పడింది అంటాడు, నో దట్ ఈజ్ రాంగ్. సో ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్ కూడా నీకు ఇంపార్టెంటే, ప్రతి పాయింట్ కూడా నీకు ఇంపార్టెంటేనండి. ఓకేనా? రైట్. అదేవిధంగా మరి పిడుగులు ఎక్కువగా ఎక్కడ పడుతున్నాయి సార్ అంటే, అంటే పిడుగుల పరంగా చూసినట్లయితే, రాష్ట్రాల పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా మధ్యప్రదేశ్లో పడుతున్నాయండి. ఇప్పుడే చెప్పుకున్నాం మధ్య భారత్ అంటే ఎక్కువగా మధ్యప్రదేశ్లో పడుతున్నాయండి, ఆ తర్వాత ఒడిషాలో పడుతున్నాయి, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో పడుతున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్, ఆ 3 గుర్తుంచుకోండి, తర్వాత కూడా ఉందిలేండి ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ గుర్తుంచుకోకపోయినా టాప్ 3 గుర్తుంచుకోండి. సో మధ్యప్రదేశ్, ఒడిషా, యూపీ గుర్తుంచుకోవడం కూడా ఈజీనండి. ఎంపీ యూపీ మధ్యలో ఓ, ఓకేనండి, మధ్యప్రదేశ్, ఒడిశా, యూపీ, ఓకేనండి. ఎంఓయు అంటే మధ్యప్రదేశ్, ఒడిశా, యూపీ, ఎంఓయు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒప్పందం అనే ఎకానమీలో వస్తుందండి. సో ఇలా గుర్తుంచుకోండి, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్. మరి సౌత్ ఇండియాలో, మరి సౌత్ ఇండియాలో చూసినట్లయితే ఎక్కువగా కర్ణాటకలో పడుతున్నాయండి. సో కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్లో పడుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళ తర్వాత కేరళ. సో టాప్ 3 గుర్తుంచుకోండి. సో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ 3 ప్లేసెస్లో పడుతున్నాయి. రైట్. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి డేటా అంతా మీకు ఇవ్వడం జరిగిందండి. సో ఇట్ ఈజ్ ఎనఫ్, సరిపోతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సరిపోతుందండి, మళ్ళీ మీరు రీసెర్చ్ చేయవలసిన అవసరం లేదు, ఇట్ ఈజ్ ఎనఫ్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి ఊరూరా ఆటల పండుగ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే, దేశ చరిత్రలోనే మెగా క్రీడా టోర్నీకి శ్రీకారం చుట్టారని చెప్పేసి, గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో మనకి ఒక తీసుకురావడం, ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏంటి సార్ అంటే, ఏంటి గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలికి తీయటం, సో వాళ్ళకి క్రీడల్లో శిక్షణ ఇచ్చించి వాళ్ళని అంతర్జాతీయంగా స్పోర్ట్స్ వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ పోటీల్లో దగ్గరగా 34.20 లక్షల మందికి పైగా క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తారని, అక్టోబర్ 2 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పింది. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతంలో యువతను క్రీడల్లో సో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఏ ప్రోగ్రామ్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది సార్ అంటే,
ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి అంటామండి. సో ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి దీంట్లో భాగంగా డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో పోటీలు పెడుతూ ఉంటారు. సో ఆ పోటీలు ఎప్పటి నుంచి జరగబోతున్నాయి సరంటే అక్టోబర్ 2 నుంచి నవంబర్ 8 వరకు జరగబోతున్నాయని గుర్తుంచుకొని ఈ డిజైన్ అప్ సరిపోతుంది. ఓకేనండి. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగానే ఇటీవల కాలంలో మీకు కొన్ని పేర్లు గుర్తుండాలండి. ఆపరేషన్ ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తానండి. ప్రతిసారి చెప్తానే ఉంటాను, ఇంకోసారి చెప్తానే ఉంటాను. సో ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయండి ఈ యొక్క కరెంట్ అఫైర్స్. సో డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా ఇవి కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయి. సో మనం చూసినట్లయితే ఆపరేషన్ పరివర్తన అని చెప్పేసి ఒక స్కీమ్, రీసెంట్గా ఒక కార్యక్రమం అండి, ఒక స్కీమ్ కాదు ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఏంటి సార్ ఈ యొక్క ఆపరేషన్ పరివర్తన అంటే, సో మనకి ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగును అక్రమ రవాణాను అరికట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు ఆపరేషన్ పరివర్తన్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్కి గంజాయి ఎక్కువగా ఎక్కడ నుంచి సార్ ఎగుమతి అవుతుంది అక్రమంగా అంటే ఒడిషా నుంచి ఎక్కువగా అవుతుంది అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ ఆఫీస్ అని చెప్పేసి అంటామండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఆపరేషన్ పరివర్తన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి ఆపరేషన్ పరివర్తన్ ఒకటి, అదేవిధంగా ఈ ఆఫీస్ అని చెప్పేసి అంటామండి. ఏంటి సార్ అంటే ఇది ఈ ఆఫీస్ అనేది జనవరి 1, 2023 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలను పంపించేటువంటి ఒక వ్యవస్థ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో నుంచి ఫైలు ఒక ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలి అంటే, సో మధ్యలో ఆ బంట్రో తంత్రం చూసారా అండి, సో మనకి అసిస్టెంట్, సో అతను తీసుకువెళ్ళి ఇవ్వాలండి. సో ఇలా తీసుకెళ్లే క్రమంలో ప్రాసెస్ లేట్ అవడం ఒకటి, సో మనకి కొన్ని సైన్స్ అనేవి కరెక్ట్ అవుతా ఉన్నాయండి. ఇలా కాకుండా సో ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఆ ఫైల్ని ఈ ఆఫీస్ ద్వారా ఆర్డీఓ ఆఫీస్కి సెండ్ చేస్తారు. ఆర్డీఓ గారు దాన్ని చూసి మళ్ళీ అంతా కరెక్ట్ బాగానే ఉందని చెప్పేసి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి సెండ్ చేస్తారు. ఇలా ఏదైతే గవర్నమెంట్ ఆఫీసెస్ మధ్య ఫైల్స్ని కానివ్వండి, ఉత్తర ప్రత్యుత్తరాలను కానివ్వండి, సో పారదర్శకంగా వేగవంతంగా చేయాలనే ఉద్దేశంతో ఈ ఆఫీస్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఇది ఒక అప్లికేషన్ బేస్డ్ అనమాట, అదే ఒకటి గుర్తుంచుకోండి. వాటితో పాటుగానే మనకి ప్రెస్ ఆంధ్రప్రదేశ్ శ్రీ రాఘవాచారి ప్రెస్ అకాడమీ పేరును ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ శ్రీ రాఘవాచారి మీడియా అకాడమీగా పేరు మార్చడం జరిగిందని చెప్పేసి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 5వ ఆర్థిక సంఘానికి రత్నకుమారి గారిని అని చెప్పేసి నియమించారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదొక పాయింట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి విజయనగరంలో ప్రారంభించడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది, అదొకటి గుర్తుంచుకోండి. దానితో పాటుగా దగదర్తి విమానాశ్రయం అని చెప్పేసి నెల్లూరు జిల్లాలో ఉంటుంది, ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా నెల్లూరు అనగానే మీకు ఏం గుర్తు రావాలి సార్ అంటే రొట్టెల పండుగ గుర్తుంచుకోవాలండి. రొట్టెల పండుగ స్వర్ణాల చెరువు దగ్గర జరుగుతుంది రొట్టెల పండుగ. ఈ రొట్టెల పండుగకు సంబంధించి కూడా దర్గా పేరు ఏంటి అని చెప్పేసి అడుగుతారండి. సో మనకి ఏదైతే మనకి ఆ యొక్క దర్గా పేరండి, ఆ దర్గా పేరు చూసినట్లయితే బారా షాహిద్ దర్గా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, నెల్లూరులో జరుగుతుంది. అదేవిధంగా ఫ్లెమింగో ఫెస్టివల్ అని చెప్పేసి మనకి పులికాట్ లేక్ దగ్గర జరుగుతుంది ఫ్లెమింగో ఫెస్టివల్, అది కూడా నెల్లూరు జిల్లాలోనే జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు ఎక్కడ సార్ అంటే మనకి తిరుపతిలో జరుగుతాయని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలోనే గంగమ్మ తల్లి తాతయ్య గుంట జాతరని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేశారని చెప్పేసి గిరి ప్రదక్షిణ, సో మనకి సింహాచలం అప్పన్న ఫెస్టివల్ అని చెప్పేసి మనకి విశాఖపట్నంలో సెలబ్రేట్ చేస్తారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదే విధంగా ఇటీవల కాలంలోనే మన ఆంధ్రప్రదేశ్ విషయంలో చూసినట్లయితే ఉగాది ఫెస్టివల్ కూడా మనదేనని చెప్పేసి పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇదే విధంగా మనకి వ్యూ పాయింట్ అని చెప్పేసి విశాఖపట్నంలో ఉంటుంది, దాన్ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా పేరు మార్చారు. అదే విధంగా దేశంలో మొట్టమొదటిసారిగా సో మనకి వైఎస్ఆర్ పశు జెనరిక్ మెడికల్ షాపును పెట్టిన రాష్ట్రం ఏంటి సార్ అంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. సో మనకి జనరల్గా మామూలుగా జనరిక్ మెడికల్ స్టోర్ అంటే మనుషులకు ఉంటాయండి, హెల్త్ ఏమైనా బాగోకపోతే సో తక్కువ రేటుకే క్వాలిటీ గల మెడిసిన్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి పిఎం బీజేపీ అనే ఒక స్కీమ్ని నరేంద్ర మోదీ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన అనే స్కీమ్ని, అది మనుషులకి. అలా కాకుండా ఏవైతే మనకి క్యాటిల్ పశువులకు కూడా ఏమైనా డిసీజెస్ వస్తే వాటికి కూడా మందులు ఉపయోగించుకోవాలి కాబట్టి వాటికి కూడా తక్కువ రేటుకే క్వాలిటీ మెడిసిన్ అందించాలనే ఉద్దేశంతో దేశంలో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ పశు జనరిక్ షాప్ అని చెప్పేసి మనకి విజయవాడలో బంద రోడ్ లో పెట్టడం జరిగింది. రానున్న 2-3 సంవత్సరాల్లో 300 షాపులు మేము తీసుకొస్తామని చెప్పేసి మనకి ఏదైతే పశు సంవర్ధక శాఖ మంత్రి సిద్ధిలి అప్పలరాజు గారు చెప్పడం జరిగిందండి, సిద్ధి అప్పలరాజు గారు చెప్పడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ అనగానే ఇవన్నీ గుర్తుంచుకోవాలండి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా 2 ఇథనాల్ ప్లాంట్లు పెడుతున్నామని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఏవైనా సంస్థలతో ఎంఓయూ చేసుకున్నా సరే లేదా ఏదైనా న్యూస్ లోకి వచ్చినా సరే మనం ఖచ్చితంగా ప్రాంతీయ అంశాల్లో మనం చదువుకోవాలి మై డియర్ ఆస్ ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఇలా చెప్పుకుంటే
స్పీచ్ ఎలా ఉంటాయి, బట్ ఇప్పుడు దాకా చెప్పినవన్నీ గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎనఫ్, ఓకేనండి? రైట్. సో మనము ఖచ్చితంగా లైవ్ సెషన్ లో మాట్లాడుకుందామండి. లైవ్ సెషన్ ఖచ్చితంగా మీకు కండక్ట్ చేస్తాం. మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు మెయిన్ సెషన్స్, లైవ్ సెషన్స్ అండి, ఖచ్చితంగా ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియోని లైక్ చేయండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నాస్కామ్ చైర్పర్సన్ గా సో మనకి రాజేష్, సో మనకి రాజేష్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. మనకి రాజేష్ నండియార్ అని చెప్పేసి రాజేష్ నండియార్ అనే వ్యక్తి రావడం జరిగింది. ఎవరు సార్ ఈ యొక్క రాజేష్ నండియార్ అంటే, సో కాగ్నిజెంట్ ఇండియా అని చెప్పేసి, సో కాగ్నిజెంట్, సో మనకి ఇది ఒక ఐటీ కంపెనీ అండి, కాగ్నిజెంట్ అనేది. సో మనకి కాగ్నిజెంట్ ఇండియా సిఎండిగా పనిచేస్తున్న వ్యక్తి రాజేష్ నండియార్ ను తమ చైర్పర్సన్ గా నియమిస్తున్నట్లు నాస్కామ్ ప్రకటించింది. సో నాస్కామ్, అసలు నాస్కామ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, అసలు నాస్కా ఏం చేస్తుంది, నాస్కామ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని ఫౌండర్స్ ఎవరు, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఫస్ట్ తెలుసుకుందాం. ఆ తర్వాత ఇతను చైర్మన్ ఎందుకు వచ్చారో చూద్దాం. సో నాస్కామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, నాస్కామ్ అంటే. సో నాస్కామ్ ఫుల్ ఫామ్ చూడండి ఒకసారి. నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ అని చెప్పేసి అంటామండి. సో మనకి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ అని చెప్పేసి అంటాం. సిఓఎం అంటే కంపెనీ అండి. సో అందువల్ల దాని అబ్రివేషన్ గుర్తుంచుకోండి. దీన్ని ఎప్పుడుసారి ఏర్పాటు చేశారంటే 1988లో ఏర్పాటు చేయడం జరిగిందండి. 1988లో ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే నోయిడా అండి. నోయిడా ఉత్తరప్రదేశ్ అండ్ ఢిల్లీ రెండు చోట్ల ఉంటుందండి. సో అదేవిధంగా దీని యొక్క ఫౌండర్స్ ఎవరు సార్ అంటే, మీకు నందన్ నిలేకని గుర్తు రావాలండి. నందన్ నిలేకని అనే అతను ఒక వ్యక్తి, అదేవిధంగా ఇంకోటి దేవాంగ్ మెహతా అని చెప్పేసి ఒక వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా నాస్కామ్ ఫౌండర్స్గా ఉన్నారు. చాలా ఎగ్జామ్ అడిగిన సందర్భాలు ఉన్నాయండి. ఎస్ఎస్సి జీడీలో, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ లో, రైల్వేస్ లో అడిగిన సందర్భం ఉన్నాయి. నాస్కామ్ ఫుల్ ఫామ్ కానివ్వండి, నాస్కామ్ యొక్క ఫౌండర్స్ ఎవరు సార్ అంటే ఇద్దరు ఉన్నారు. ఒకటి వచ్చేసరికి నందన్ నిలేకని అని చెప్పేసి అంటాం, మీకు ఒక ఆయన వచ్చేసరికి దేవాంగ్ మెహతా అని చెప్పేసి అంటాం. నందన్ నిలేకని అనగానే మీకు ఒక పాయింట్ గుర్తు రావాలి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ ఎవరు సార్ అంటే నందన్ నిలేకని అనండి. సో నందన్ నిలేకని గారే గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రజెంట్ ఎవరైతే ఈయన ఉన్నారో, రాజేష్ నండియార్ ఎవరి ప్లేస్ లో వచ్చేసారంటే అనంత మహేశ్వరి ప్లేస్ లో రావడం జరిగిందండి. అనంత మహేశ్వరి అనే వ్యక్తి, సో అంతకుముందు నాస్కామ్ చైర్మన్ గా ఉన్నారు, ప్రజెంట్ ఇప్పుడు రాజేష్ నండియార్ అనే వ్యక్తి రావడం జరిగింది. మరి ఈ నాస్కామ్ ఏం చేస్తుంది సార్ అంటే, మన భారతదేశంలో ఉన్న ఐటీ పరిశ్రమల్ని, ఐటీ బిజినెస్ ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇక్కడే చూడండి, నేషనల్ అసోసియేషన్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ అంటే టెక్నాలజీని ప్రోత్సహిస్తూ, సో ఏదైతే టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ను ప్రోత్సహిస్తూ, టెక్నాలజీకి సంబంధించిన బిజినెస్ ను ప్రోత్సహిస్తూ ఉంటుందండి దీని యొక్క పని. సో మెయిన్ ఇది, ఇది వచ్చేసరికి ఎన్జిఓ లాగా పనిచేస్తుందండి. ఇట్ ఈస్ నాట్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఎన్జిఓ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. ఇట్ ఈస్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, నాట్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దీంట్లో రకరకాల కంపెనీస్ అనేవి మెంబర్షిప్ ను కలిగి ఉంటాయి. సో ఒక అసోసియేషన్ లాగా ఏర్పడి మన దేశంలో సాఫ్ట్వేర్ సర్వీసెస్ ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి ఏంటి అని చెప్పేసి కృషి చేస్తూ ఉంటుంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఎవరి ప్లేస్ లో సార్ అంటే అనంత మహేశ్వరి అని చెప్పేసి గుర్తుంచుకోండి, పాత వ్యక్తి అతను. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఎడిటర్స్ గిల్స్ కమిటీ పై ఎఫ్ఐఆర్ అని చెప్పేసి అంటున్నారండి. ఎఫ్ఐఆర్ అండ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్పేసి అంటాం, సమర్థించిన మణిపూర్ సీఎం. సో మణిపూర్ ఇష్యూ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో మీ అందరికీ తెలిసిందే, మైథేయి కూకి వర్గీయుల మధ్య సో ఆధిపత్య పోరు జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో భాగంగా మేలో ప్రారంభమైన అల్లర్లు ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి. దగ్గర దగ్గరగా 170 మంది చనిపోయారండి ఇప్పటి వరకు. సో దానిమీద సో కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది, కేంద్ర ప్రభుత్వం రెండు కమిటీలు వేసిందండి, ఒకటి కాదండి రెండు కమిటీలు వేయడం జరిగింది. రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా కమిటీ వేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, త్రిసభ్య కమిటీలో మనకి అజయ్ లాంబా అనే వ్యక్తి అండి, గౌహతి హైకోర్టుకు సంబంధించినటువంటి మాజీ జడ్జి గా పనిచేసిన వ్యక్తి, అతని నేతృత్వంలో కమిటీ వేశారు. అదే విధంగా మణిపూర్ ఎవరైతే గవర్నర్ ఉన్నారో మనకి అనసూయ ఉయికే నేతృత్వంలో కమిటీ వేశారు. రీసెంట్ గా కూడా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా గీతా మిత్తల్ నేతృత్వంలో కమిటీ వేయడం జరిగిందని చెప్పేసి ఆ మూడు కమిటీలు గుర్తుంచుకోవాలి. అయితే ఇదేంటి సార్, ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది సార్ అంటే, మనకి ఎడిటర్స్ గిల్డ్ అని చెప్పేసి, ఇది ఒక ఎడిటర్స్ గిల్డ్ అండి. ఇది ఏం చేస్తుంది సార్ అంటే, మన భారతదేశంలో ఉన్న ఎడిటర్స్ జర్నలిజం, సో వీళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్ లాగా ఏర్పడ్డారండి. వాళ్ళ యొక్క వెల్ఫేర్ ను చూస్తూ ఉంటుంది ఎడిటర్స్ కి సంబంధించి, మ్యాగజైన్లకు సంబంధించి, సో మనకి యొక్క ప్రింట్ మీడియాకి సంబంధించి, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి, ఎవరైతే వ్యక్తులు కానీ ఆర్గనైజేషన్లు కానీ ఉంటారో వాళ్ళ వెల్ఫేర్ కోసం పాటుపడుతూ ఉంటుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, మన భారతదేశంలో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. పర్టికులర్ గా మణిపూర్ అంశం మీద ఏం చెప్పారు సార్ అంటే,
వీళ్ళు. సో ఎడిటర్స్ గిల్డ్ అండి, ఎడిటర్స్ గిల్డ్ ఇది కూడా ఒక ఏంటంటే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇదే వీళ్ళు ఏం చేశారు సార్ అంటే, సో అక్కడ మైతేయి వర్గానికి ప్రభుత్వం ఫేవర్గా ఉందని, సో మైతేయి వర్గానికి సంబంధించి అక్కడ మీడియా అనుకూలంగా ఉందని చెప్పేసి వీళ్ళు పబ్లికేషన్ చేశారండి. సో మనకి అక్కడ ఎవరైతే మనకి మణిపూర్ సీఎం ఉన్నారో, సో మనకి ఈ మణిపూర్ సీఎం గారు అండి, ఈ మణిపూర్ సీఎం గారు బిరెన్ సింగ్ గారు ఏం చెప్పారు అంటే, సో మేము మా మీద మా ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తుంది, కావాలని కుట్రపూరితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి, మేము ఎవరికి పక్షపాతం కాదు అని చెప్పేసి, సో అక్రమంగా వీళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టడం కరెక్ట్, అక్రమేమి కాదు అని చెప్పేసి నాకు స్టేట్మెంట్ ఇచ్చారు. సో అందువల్ల మళ్ళీ ఎడిటర్స్ గిల్డ్ అనేది న్యూస్లోకి రావడం జరిగిందండి. సో ఏదైతే మనకి ఈ యొక్క రాష్ట్ర సీఎం దీన్ని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. సో ఈ కమిటీకి నేతృత్వం వహించినటువంటి ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షురాలు సీమా ముస్తఫా, సో ఈ మీద కేసు పెట్టారండి. వాళ్ళతో పాటుగా ఒక ముగ్గురు సభ్యుల మీద కూడా ఒక కేసు పెట్టడం జరిగింది. అంటే మణిపూర్లో అల్లర్లకు సంబంధించి ఈ యొక్క ఎడిటర్స్ గిల్డ్ వాళ్ళు సో ఒక రీసెర్చ్ చేశారండి. అంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. అలా చేసినప్పుడు మైతేయి వర్గానికి ప్రభుత్వం అనుకూలంగా ఉందని, ప్రభుత్వమే కావాలని మైతేయి వర్గానికి కొంచెం సపోర్ట్గా ఉందని, అక్కడ మీడియా కూడా అలానే పనిచేస్తుందని చెప్పేసి సో వీళ్ళు చెప్పారండి. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో అందువల్ల మణిపూర్ అంశం గురించి ఖచ్చితంగా రేపు నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇందాక మూడు కమిటీలు చెప్పాను చూశారండి. సో మనకి గీతా మిత్తల్ కానివ్వండి, అనసూయ ఊకే కానివ్వండి, అజయ్ లాంబా, దాంతోపాటుగా మనకి ఇక్కడ సీమా ముస్తఫా అంటే ఎడిటర్స్ గిల్డ్ కూడా ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. ఖచ్చితంగా ఇది కూడా కవర్ చేయండి, ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇదండి దీనికి సంబంధించింది. అయితే ఇక ఎడిటర్స్ గిల్డ్స్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చెప్తానండి. ఏంటి సార్ అంటే ఇది, సో ఎడిటర్స్ అండ్ గిల్డ్ ఆఫ్ ఇండియా అని పూర్తిగా అంటామండి. దీన్ని 1978లో ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాన కేంద్రాలయం ఢిల్లీగా ఉంటుంది. సో దీని ఫౌండర్ ఎవరు సార్ అంటే, ఎడిటర్స్ గిల్డ్స్ ఫౌండర్ ఎవరు సార్ అంటే, కులదీప్ నాయర్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటారండి. కులదీప్ నాయర్ లేదండి, ఇప్పుడు చనిపోయారు. సో మనకి పెద్ద పెద్ద ఏదైతే న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు ఇతను ఎడిటర్ లాగా. సో కులదీప్ నాయర్ గారు చాలా ఎగ్జామ్లు కూడా అడిగారండి. సో మనకి ఎడిటర్స్ గిల్డ్ దీని యొక్క ఫౌండర్ ఎవరు సార్ అంటే కులదీప్ నాయర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రజెంట్ దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే సీమా ముస్తఫా. ఇదిగోండి ఏమేనండి సీమా ముస్తఫా, ఈమెనే ఎఫ్ఐఆర్ కేసు పెట్టడం జరిగింది. సో అందువల్ల గుర్తుంచుకోండి. సో ఖచ్చితంగా ఈమె వార్తల్లోకి వచ్చింది కాబట్టి మణిపూర్ విషయం మీద ఎక్కువగా ఎగ్జామ్లు అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కన్యా సుమంగళ యోజన. సో మనకి కన్యా సుమంగళ యోజన అని చెప్పేసి యూపీ గవర్నమెంట్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. పూర్తిగా చెప్పాలంటే ముఖ్యమంత్రి, సో ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన అని చెప్పేసి అంటాం. సో ఈ స్కీమ్ను 2019లోనే ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది సార్ అంటే, రాఖీ పండుగ రోజు సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం గారు యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చెప్పారు అంటే, సో ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు మేము 15,000 ఇస్తున్నాము, 2024-25 నుంచి 25,000 అకౌంట్లో వేస్తాము అని చెప్పేసి అన్నారు. అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఫ్యామిలీస్లో ఆడబిడ్డను కంటారో, అంటే ఆడపిల్లను కలిగి ఉంటారో, అంటే ఒక మదర్ అనేది ఆడపిల్లకు జన్మనిస్తే ఆ ఆడపిల్ల అకౌంట్లోకి అండి, సో ఆ యొక్క ఆడపిల్ల అకౌంట్లోకి 6 ఫేజెస్గా అంటే 6 దశలుగా మనకి 15,000 వేసేవారండి. అంతకుముందు 15,000 వేసేవారు అంతకు ముందర, అంటే పాపకు ఒక సంవత్సరం రాగానే 3,000, ఫస్ట్ 1వ తరగతి క్లాసులో జాయిన్ అయినప్పుడు ఇంకొక 2,000, సో 6వ తరగతిలో జాయిన్ అయినప్పుడు ఇంకో 2,000, అట్లా 6 ఫేజెస్లో 15,000 ఇచ్చుకుంటూ వచ్చేవారు. ఈసారి ఏం చేస్తున్నారట, ఈసారి ఆ 15,000 కాస్త 25,000 వేస్తాము అని చెప్పేసి యూపీ సీఎం చెప్పడం జరిగింది. సో అందువల్ల న్యూస్లోకి రావడం జరిగిందండి. సో మనకి ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన ఏ రాష్ట్రానికి సంబంధించిన, యూపీ. ఎప్పుడు ప్రారంభించేశారంటే అక్టోబర్ 25, 2019లో దీన్ని ఏర్పాటు చేశారు. 2024-25 నుంచి సో మనకి సంవత్సరానికి 25,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తాము అని చెప్పి చెప్పారు. దానివల్ల దగ్గరగా 16.24 లక్షల మంది తల్లులు బెనిఫిట్ పొందుతారు అని చెప్పేసి యూపీ సీఎం చెప్పడం జరిగింది. సో ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో ద బెస్ట్ సెంట్రల్ బ్యాంకర్స్ అవార్డు 2023 అని చెప్పేసి మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. బెస్ట్ సెంట్రల్ బ్యాంకర్ అవార్డు 2023 గ్లోబల్ ఫినాన్షియల్ కంపెనీ అని చెప్పేసి, ఇట్ ఈస్ ఏ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండి, యుఎస్ బేస్డ్ సంబంధించిన ఒక రీసెర్చ్ నివేదిక ఒకటి బయటికి రావడం జరిగిందండి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని చదువుకుంటాం. ఏంటి సార్ అంటే ఇది ఒక యుఎస్ బేస్డ్ అండి, ఒక యుఎస్ బేస్డ్ గ్లోబల్ ఫినాన్షియల్ మ్యాగజైన్ అని చెప్పేసి అంటామండి. గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ అని చెప్పేసి ఒక మ్యాగజైన్ ఉంటుందండి, ఇది అమెరికా కేంద్రంగా ఉంటుంది. సో దీన్ని 1994లో ఏర్పాటు చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక రిపోర్ట్ ఇస్తూ ఉంటారండి. ఆ రిపోర్ట్ ప్రకారం అట
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, ప్రస్తుత 25వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు మనకి? శక్తికాంత దాస్ గారు. ఆయనకి ఏ ప్లస్ గ్రేడింగ్ ఇచ్చారండి వీళ్ళు? ఏ ప్లస్ గ్రేడింగ్ ఇచ్చారు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి ఏ ప్లస్ గ్రేడింగ్, ద గ్లోబల్ ఫైనాన్షియల్ సెంట్రల్ బ్యాంకింగ్ గవర్నర్స్ గా ఏ ప్లస్ గ్రేడింగ్ ఇచ్చారు. ఏ ప్లస్ గ్రేడింగ్ ఇచ్చారు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ప్లస్ గ్రేడ్, ఏ ప్లస్ గ్రేడ్, ఏ ప్లస్ గ్రేడ్ ఇవ్వడం జరిగింది. అయితే ఏంటి సార్ అసలు ఇది ఎందుకు ఇస్తారు సార్ అంటే, సో ఏదైతే మనకి ఈ యొక్క గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ అనేది, అంటే యుఎస్ బేస్డ్ అని చెప్పామా, సో ఇట్ ఈస్ ఎ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అని చెప్పామా, ఇది 1994 నుంచి సో దీన్ని ఏర్పాటు చేశారని చెప్పామా, వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం సో ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సెంట్రల్ బ్యాంక్ ఉంటుందండి. సో ఆ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ఇన్ఫ్లేషన్ ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతున్నారు, అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్స్ని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, సో అదేవిధంగా ఏదైతే ఫైనాన్షియల్ క్రైసిస్ రాకుండా వాళ్ళ చర్యలు ఏ విధంగా సమర్థవంతంగా తీసుకుంటున్నారు, అదేవిధంగా మనకి గ్రోత్ రేట్ పరంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి అని చెప్పేసి మదింపు చేసి ఆయా గవర్నర్లకి రేటింగ్ ఇస్తూ ఉంటారండి. అలా రేటింగ్ ఇవ్వడంలో ఏ ప్లస్ అని చెప్పేసి ఉంటుందండి. దానికి ఎవరు సెలెక్ట్ చేసేస్తారంటే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో మామూలుగా రేటింగ్స్ అండి ఏ నుంచి ఎఫ్ వరకు ఉంటాయండి, ఏ నుంచి ఎఫ్ వరకు ఉంటాయి. సో మళ్ళీ ఏలో ఏ ప్లస్ అనేది హైయెస్ట్ గ్రేడ్ అండి, ఏ నుంచి ఏ నుంచి ఎఫ్ వరకు ఉంటాయి. సో ఈ ఏ నుంచి ఎఫ్ వరకులో ఈయనకి ఏ ప్లస్ గ్రేడ్ ఇచ్చారండి. అంటే సో ఎవరైతే టాప్ మనకి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఉంటారో వాళ్ళల్లో ఈయన కూడా ఒక వ్యక్తి అని చెప్పి చెప్తున్నారు. అంటే మళ్ళీ దీంట్లో గ్రేడింగ్ ఉంటాయి, బీసీడీ ఇచ్చామంటే ఆయన యావరేజ్గా పనిచేస్తున్నాడు అని చెప్పేసి అర్థం. సో మీకు కూడా తెలుసు కదండి, మనకి ప్రోగ్రెస్ కార్డ్ మీద ఏ అంటే మంచి టాప్ ర్యాంకర్ అని, బి అంటే సెకండ్ కేటగిరీ అని, సి అంటే థర్డ్ కేటగిరీ అని అలా ఇస్తారండి. అలా ఇచ్చిన వాటిలో రఘురామ రాజన్ గారు నిలిచారు వార్తల్లో, గుర్తుంచుకోండి. అదేవిధంగా రఘురామ రాజన్ గారు ఇంకోసారి వార్తల్లోకి వచ్చారండి, లాస్ట్ టైం కూడాను. ఏంటి సార్ అంటే సెంట్రల్, సో మనకి బ్యాంకర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2023 అని చెప్పేసి సో అది అవార్డు తీసుకోవడం జరిగిందండి. అలా అవార్డు తీసుకోవడం రెండో వ్యక్తి అని, 2015 సంవత్సరంలో రఘురామ రాజన్ గారు అండి మన భారతదేశం నుంచి తీసుకున్న మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అని చెప్పేసి మీకు గుర్తుంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేశామండి, ఆ పాయింట్ గుర్తుంచుకోండి. మరి 2022 సంబంధించి చిలీ కంట్రీకి సంబంధించి మారియో మెర్సల్ అని చెప్పేసి అతను సెలెక్ట్ అయ్యాడని చెప్పి డిస్కస్ చేశాం. అదేవిధంగా ఆర్బీఐ గారిని ఇటీవల కాలంలో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా సో మనకి విశ్వనాథన్ జానకీరామన్ అనే వ్యక్తి వచ్చాడని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఇతను అంతకుముందు ఎస్బీఐలో ఎండీగా పనిచేశారని చెప్పేసి సో ఈ యొక్క విశ్వనాథన్, సో మనకి జానకీరామన్ అనే వ్యక్తి సో మనకి ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వచ్చారని చెప్పేసి మాట్లాడుకున్నాం. మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను గుర్తుంచుకోండి. ఒకటి వచ్చేసరికి ఎండి పాత్ర ఒక వ్యక్తి, ఎండి పాత్ర, అదేవిధంగా రాజేశ్వర్ రావు, ఇంకొక ఆయన వచ్చేసరికి మనకి రవిశంకర్ అని చెప్పేసి అంటారు. సో ఇంకొకైనా విశ్వనాథన్, జానకీరామన్, వీళ్ళ నలుగురు ప్రజెంట్ డిప్యూటీ గవర్నర్స్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రజెంట్ గవర్నర్గా ఏం చేస్తూ ఉన్నారు, ఎన్నో వ్యక్తి 25వ వ్యక్తి, చదివింది బిఏ, చేసేది ఎకానమీ జాబ్ అండి. రైట్, మోడీ గారికి మంచి ఫ్రెండ్ కూడా అని ఇతను. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో మనకి క్వశ్చన్ ఫర్ యూ, సో ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎఫ్టిఐఐకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చూస్తే దీనికి సంబంధించి పూణే కేంద్రంగా ఉంటుందండి. సో మనకి ఆర్ మాధవన్, సో ఎవరండి ఆయన? ఆర్ మాధవన్ అనే వ్యక్తి సో మనకి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. సినిమా యాక్టర్ అండి మాధవన్ అంటే. ఓకేనండి, రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కూడా సో ఎక్కడ మీ యొక్క ప్రిపరేషన్ ఆపవద్దండి, రివిజన్. సో చదివిందే బాగా ఎలాబరేట్గా చదువుతూ ఉండండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.